ఇక్కడ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆల్మోస్ట్ 2.5 అవర్స్ ఆయన సుదీర్ఘంగా మాట్లాడటం ప్రస్తుతం. ఆ తర్వాత 2 రోజులకే 3 రోజులకే పార్లమెంట్లో మోడీ గారు మరలా 8 ఇయర్స్ బ్యాక్ అయిపోయినటువంటి దాన్ని మరలా లేవనెత్తడం. ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, అవును, పిఎం వస్తే పోవాలి కదండి. నిన్న ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, మా ఇంట్లో ఇద్దరు కోవిడ్ వచ్చింది అందుకని నేను పోలేదు, ఆయనకి ఎందుకు కోవిడ్ అని సరే దయతో పోలేదట. ఆ కార్డు చేతనే ప్రైమ్ మినిస్టర్ పోలేదట. ఇవాడు నమ్ముతాడా? తెల్లారేమో యాదాద్రిలో అన్ని ఇన్స్పెక్షన్ చేసి పూజలు పునస్కారాలు తీసుకొని వచ్చాడు. 1 డే గ్యాప్, 24 అవర్స్లో కోవిడ్ వచ్చినాడు, క్వారంటైన్ అయిపోయింది, వాడికి పాజిటివ్ నుంచి నెగిటివ్ సర్టిఫికేట్ వచ్చిందా? ఏం మాట్లాడలేదు. ప్రైమ్ మినిస్టర్కి మర్యాద ఇవ్వకుండా ఆయనకు మెదడలేదు. బీజేపీ పార్టీని అర్జెంటుగా తీసేయాలి దేశం నుంచి, కట్టగట్టేది బంగాళాఖాతంలో వేయాలి, రాజ్యాంగం మొత్తం మార్చాలి. ఈ రాజ్యాంగం ఇట్లా మాట్లాడితే ఆయన కూడా మానవ మాత్రుడు కదా, మోడీ అనేవాడు. చూడ ప్రేమ ఏది మా సీఎం లీడర్ కూడా డెఫినెట్లీ మై డెఫినెట్ ఇన్సల్టెడ్ ఆడపోయి ఆయన రాజ్యసభలో ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? రాజ్య విభజన పద్ధతి ప్రకారం తెరలేదు. తెలంగాణ వ్యతిరేక కాదని ఆయన కూడా తెలుసు. తెలంగాణ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తిరిగి ఆ రాష్ట్రాలను కలిపినటువంటి హిస్టరీలో ఎక్కడ ఉదంతం లేదు. ఏ ప్రొసీజర్ అడాప్ట్ అయినా కాకుండా పార్లమెంట్లో ఒకసారి స్పీకర్ బిల్లు పాస్ అయింది పోండి అంటే తామూలాలు ఇచ్చేసాం తన్నుకు చావడం అంటే ఉంటుంది. ఏమి చేయలేదు, తన్నుకు చావాల్సింది వాడు మనం. ఆ సందర్భంలో అంటే ఈ ఏమైన తర్వాత ఆ మాట ఆయన అనడం వల్ల ప్రొసీజర్ ఫాలో కాలేదని ఆయన అనడం ఏంటి? ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు, ఇప్పటికీ 5-6 ఏళ్ళ నుంచి అడ్మిట్ అయింది, ఇంకా నడుస్తున్నది ఎంక్వైరీ. అంటే ఆయన అన్నదే పిఎం అంటున్నాడు ఈరోజు, వాదన కరెక్ట్గానే ఉంది. ప్రొడ్యూసర్ ప్రకారం జరుగుండకపోవచ్చు. నేను కూడా తెలంగాణవాదిగా ప్రొడ్యూసర్ నాకెందుకే, ఏ ప్రొడ్యూసర్ అయితే నాకెందుకు, తెలంగాణ కావాలని అందరం కోరుకున్నాం, ఇంక్లూడింగ్ బీజేపీ. ఆ రోజు అగ్రనేతలైనటువంటి సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, ఎల్కే అద్వాని అనేవాడు కనుక తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు, అవునా కాదు. సో డెఫినెట్లీ బీజేపీ అఫీషియల్గా పార్టీ స్టాండ్ పరంగా చేసింది. అప్పుడు ఈయన గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనకు తెలియదు ఆ గొడవ ఏంటో, దీ పోరాటం ఏంటో, ఉధృతి ఏంటో. డైరెక్ట్ హీట్ తగిలిన వాడు కూడా కాదు. ప్రొసీజర్ గురించి మాట్లాడాడు. ప్రొసీజర్ గురించి మాట్లాడడం తప్పేముంది అంటే ఉండొచ్చు, ప్రొసీజర్ ఫాలో కాకపోతే. ప్రొసీజర్ గురించి మాట్లాడినప్పుడు దాంట్లో తప్పులు నేను తెలిసినప్పుడు, ఒకసారి కాదు 2వ సారిగా మరలా పిఎంగా ఎలక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇటువంటి కామెంట్ చేయడం వెనక కారణాలు ఏంటంటారు? ఈయన ప్రవర్తన పొరపాటు సరి చేయొచ్చు కదా, ఈయన ప్రవర్తన అంటున్నా నేను. అందుకే నేనంటే ఒకసారి తెలుగువాడిగా పిఎం కూడా ఫీల్ అవుతున్నాడు కాబట్టి పెద్ద ప్రకారం జరగలేదు, ఆంధ్రాకి అన్యాయం జరిగింది, ఓకే అంట. హైదరాబాద్ మనం తీసుకున్న తర్వాత హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చే క్వశ్చన్ లేదా అది అన్నాం కదా, వాళ్ళకి అన్యాయం జరిగింది. వాళ్ళ క్యాపిటలే లేదా? నిన్న దాకా ఒక క్యాపిటల్ అన్నారు, లేదు 3 అన్నారు. డబ్బులు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సమకూర్చకపా ఇవ్వలేదు. దా బడ్జెట్లో పోతే వాళ్ళకి ఇచ్చుంటే రిలీఫ్ వచ్చుంటే క్యాపిటల్ నిర్మాణం జరుగుతుంటే మనం అరే మన తెలుగువాడు మన సాటిది మన సోదరుడు వాడికి అన్యాయం అయింది, వి యాక్సెప్ట్ దట్ హైదరాబాద్ మనం తీసుకోవడం వల్ల అన్యాయం జరిగింది. కర్నూలులో క్యాపిటల్ కొన్ని ఉంటే లేదా విశాఖపట్నంలో ఎప్పుడో క్యాపిటల్ పెట్టుంటే ఈ పాటికి ఈక్వల్గా హైదరాబాద్లో డెవలప్ అయి ఉంటే వాళ్ళకి బాధ ఉండేది కాదు. హైదరాబాద్ పూర్తిగా డెవలప్ అయిపోయినాక అందులో ఉండి ఉండి సడన్గా వెళ్ళిపోమంటే ఎవరికైనా బాధే కదా. సో ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు కాబట్టి నేనేమంటున్నా అంటే ఎస్, ప్రైమ్ మినిస్టర్ హింసెల్ఫ్ ఇస్ అడ్మిటింగ్. ఇవ్వండి ఇప్పుడు అమరావతికో లేదా విశాఖపట్నానికో కర్నూలుకో మీ ఇష్టం, ఒక 100,000 కోట్లు ఇవ్వండి, తప్పేం లేదంటే మా ఆ తెలుగు వాళ్ళు బాగుపడితే మనకైనా బాధన. సో ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు కాబట్టి వాళ్ళ వాదానికి భూతం దొరికింది. ఇప్పుడు వాళ్ళు ఫైట్ చేయాలి, ఆ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలతో పోవాలి, కూర్చోవాలి, అయ్యా మీరే మాసేయాలని ఇవ్వండి మా డబ్బులను తెచ్చుకోవడానికి ఆస్కార అవకాశం ఏర్పడేది. ఇక్కడ కూడా జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇస్తారు, ఏటీఎం అన్నారు, ఏది పాడేశ్వరం పక్కన పెట్టు, దానిలో ఎంక్వైరీ చేద్దాం, సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ బీజేపీ చేద్దాం, ఇటుపక్క ఇంకోటి ఉంది కదా పాలపురం కాబట్టి దానికి జాతీయ హోదా ఇస్తే అయిపోయాను. ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే తెలంగాణకు రావాలి కదండి. సో బీజేపీలో ఉన్న ఎంపీలు కానీ మేము కానీ కిషన్ రెడ్డి గారు కానీ దాన్ని ప్రయత్నం చేసి ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ జాతీయ హోదా ఇవ్వడమే ధర్మం. సో ఆ విషయంలో సీఎం మనం తప్పడాల్సిన లేదు. గతంలో ఎలక్షన్స్కి వెళ్లే ముందు కూడా 1 ఇయర్ బిఫోరే ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళారు, ఈసారి కూడా కాస్త టీఆర్ఎస్కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి తెలంగాణలో. మళ్ళీ దీని నుంచి బయటపడాలంటే 3వ సారి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాలి అంటే ఇటువంటి కామెంట్స్ చేసి ప్రజల్ని మబ్బి పెట్టో, వాళ్ళ పక్కదారి పట్టించో, మళ్ళీ ముందస్తు ఎన్నికలు తెచ్చుకొని మరలా గెలవాలనేటువంటి ఆలోచనలోనే కేసీఆర్ గారు నాకు తెలిసి ఒక అనలిస్ట్ చెప్తున్నా, పొరపాటున ఈసారి కనుక 6 నెలల ముందే డిజాల్వ్ చేసి ఎలక్షన్స్ కు రాస్తే కోవిడ్ కారణం చెప్తున్నా మరో ఎలక్షన్ పెట్టదు, ఎలక్షన్ పెట్టనే పెట్టదు. పెట్టకుండా ఏం చేస్తుంది, ఆ టర్మ్ అయిపోయింది అనుకోండి, పార్లమెంట్ లో ఈ ప్రెసిడెంట్ కు ఆమోదం తీసుకుంటాడు, ఈయన కొంప మునిగిపోద్ది. అందువల్ల నాకైతే అది తెలియదు పనిచేస్తున్నాను అనుకో, కరెక్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాయి, పార్లమెంట్కు అసెంబ్లీకి ఏ కాల్లో జరుగుతాయి. ముందు కనుక 1 ఇయర్ ముందే కనుక విత్డ్రా చేసి పెట్టండి అంటే చిన్న పెట్టదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రిఫ్ట్ వల్ల. సో అప్పుడు ఈయన తీవ్రంగా నష్టపోతాడు.
సో అంత తెలివితో కూడా నేను అనుకోను కేసీఆర్. ఫైనల్ అసలు ఈ కామెంట్స్ వెనక కేసీఆర్ గారి స్ట్రాటజీ కావచ్చు, ఒక పక్క మోడీ గారి స్ట్రాటజీ కావచ్చు. ఫ్రస్ట్రేషన్ నాకు తెలిసి ఈ లక్ష కోట్ల మొత్తం డీటెయిల్స్ అని అంటున్నాడు. నా దగ్గర చిట్టా ఉంది, ఎవరి దగ్గర అవినీతి ఎంత ఉంది, ఏం తెచ్చుకున్నా మొత్తం కావాలంటే ఇస్తా. ఇంకాను అంటాడు పక్కనే, ఆ కాగితాలు ఈ కాగితాలు ఆ కాగితాలు మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర కూడా కాగితాలు ఏం కంగారు పడకు, మొత్తం లక్ష కోట్లు కక్కిస్తుంది బీజేపీ నీతో, అది ఏ పత్రిక కక్కిస్తుందో రాబోయే రోజు చెప్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.